ज्योतिराव पूले 194वीं जयंती पुरस्कारించుకొని नेल्लूर जिला बुच्चिरेड्डिपालेम स्थानिक मंडल प्रजा परिषत् कार्यालय में एंपीडीओ नरसिंहराव आयन चित्रपटा की पूलमाल वेसी निवाळ्लर्पिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ కులంలో పుట్టి భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయుడిగా ప్రావీణ్యత గాంచిన మహోన్నత వ్యక్తి అని ఎంపీడీఓ నరసింహారావు అన్నారు। కులం పేరుతో తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు గురైనటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడని తెలిపారు। ఆయన ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు ఎంతో మందికి విద్యను అందించి ఎందరినో గొప్ప నాయకులుగా విద్యావంతులుగా జ్యోతిరావు పూలే తీర్చిదిద్దారని అన్నారు। ఇటువంటి వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన కోరారు। మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క 195వ జయంతిని పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయం బుచ్చిరెడ్డిపాలెం నందు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ముఖ్యంగా ఆయన ఒక బీసీ కులంలో పుట్టి ఈ భారతదేశానికి మొదటి ఉపాధ్యాయుడిగా పేరు గాంచిన ఈ గొప్ప మహామహోన్నతుడు అలాగే మహాత్ముడు అంటే ఈయనను కావున వారికి మనందరం కూడా ఈ యొక్క ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని మనం తలుచుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం మనకెంతో గర్వకారణం। అంతే కాకుండా ఈయన ఎన్నో ఈ బడు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా విద్య అందించి ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు కావడానికి ముఖ్య భూమిక వహించిన గౌరవనీయ మహాత్ముడు ఈయన। అలాగే ఈయన అన్ని స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొని మన దేశానికి స్వాతంత్రం ఇచ్చేదాంట్లో కూడా అనేక కష్టాలు కూడా ఎదుర్కొని వారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు। అలాగే ఈయన మంచి సంఘ సంస్కర్త, సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా సమానత్వం, సోదర భావ స్వచ్ఛతతో ఉండాలని వారు అనేక ఉద్యమాలు కూడా చేపట్టి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వారు ఈ యొక్క ఈ భారతదేశానికి తొలి ఉపాధ్యాయుడిగా రావడం మనకెంతో గర్వకారణం। కావున ఆ మహాత్ముని జన్మదినాన్ని ఈరోజు మనం మన ఆఫీసులో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది।